ఫ్లాట్స్ ఇన్ బెంగళూరు కనీసం 30-40 యూనిట్స్ అవైలబుల్ రేట్ చేస్తుంది సార్. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పూజ్యులు ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెద్దలు బి కృష్ణమోహన్ గారికి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ సిద్ధర్ రెడ్డి గారికి, స్టేట్ బ్రాంచ్ ట్రెజరర్ వెంకటేశ్వర రెడ్డి గారికి, స్టేట్ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ మెంబర్ కృష్ణారెడ్డి గారికి, నెల్లూరు చైర్పర్సన్స్ మన కృష్ణారెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, డాక్టర్ సమరన్ గారికి, మన కృష్ణా జిల్లా చైర్మన్ డాక్టర్ సమరన్ గారికి, పత్రికా విలేకరులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈరోజు కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పిజ్జులు మన కృష్ణమోహన్ గారికి ఐ ఎక్స్టెండ్ హార్టీ వెల్కమ్ సార్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రెసింగ్ ఎంగేజ్మెంట్స్ యు హ్యావ్ బిన్ ఏబుల్ టు గివ్ యువర్ వాల్యుయబుల్ టైమ్ ఫర్ అస్. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ది రెడ్ క్రాస్ వాలంటీర్స్ అండ్ ది రెడ్ క్రాసర్ సార్. ఈ యొక్క పాండమిక్ సందర్భంగా ప్రభుత్వం తరఫున చేయవలసిన కార్యక్రమంతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ మన డాక్టర్ సిద్ధర్ రెడ్డి గారు గత 2 నెలలుగా మన తెలుగు ఎన్ఆర్ఐస్ అందరితో, అమెరికాలో కావచ్చు, సింగపూర్లో కావచ్చు, మలేషియాలో కావచ్చు, అన్ని దేశంలో ఉన్న మన తెలుగు ఎన్ఆర్ఐస్ అందరితో సంప్రదించి ఈ ఒక విపత్కరమైన పరిస్థితిలో మీరందరూ సహకరించాలని మా చైర్మన్ గారు గత 2 నెలలుగా వారితో కోఆర్డినేషన్ చేసి సంప్రదించి 130,000 మెడిసిన్ కిట్స్, దాంతోపాటు ఈరోజు వారికి ఒక 500 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ వారు ఏర్పాటు చేయించి వారి దగ్గర నుంచి వారు కంట్రిబ్యూషన్ వారు డొనేషన్ ఇచ్చారు. ఈ అన్ని వారు అరేంజ్మెంట్ చేయించి ఫేజ్ వారిక మన జిల్లాలో ఉన్న బ్లడ్ బ్యాంక్ అందరికీ 18 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్లడ్ బ్యాంక్స్కి అని పంపించి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నావు, ఎవరికి అవసరమైతే ఇవ్వాలని. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్న హాస్పిటల్స్ కూడా సప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాలు నడుస్తుంది. మరి ఈ యొక్క సందర్భంగా ఎవరైతే దాతలు అమెరికాలో, సింగపూర్లో, మలేషియాలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి మెడిసిన్ కిట్స్ కావచ్చు, కన్సన్ట్రేటర్స్ కావచ్చు వారు ఇచ్చారో వారందరికీ నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రాంచ్ తరఫున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన మీరు చేసిన సహాయానికి మేము రుణపడి ఉన్నాము. తప్పకుండా మీకు ఎవరైతే ఇది మనం అందచేయాలా వారికి ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ వేలో మేము అందచేస్తామని మీకు నేను మరీ ఒకసారి హామీ ఇస్తున్నాను. మరి ఈ సందర్భంగా మా చైర్మన్ గారికి, డాక్టర్ సిద్ధర్ రెడ్డి గారికి, వారు ఒక ఈ యొక్క మొత్తము ఈ ప్రోగ్రాం పైన వారు సందేశాలు ఇవ్వాల్సినగా నేను వారు కోరుకుంటున్నాను. గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ శ్రీ బి కృష్ణమోహన్ గారు, ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకి, అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్, మరి దానికి అధ్యక్షులు మన తెలుగువారు డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్, దాంట్లో 80,000 మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి నేను 2 నెలల క్రితం రిక్వెస్ట్ చేసిన దాని మీద ఇండియా మొత్తం మీద 2,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపించారు. ఈరోజు ఒక మన ఆంధ్రప్రదేశ్కే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వచ్చినాయి, రాత్రి 108 వచ్చినాయి, మిగతా ఈ పూట వస్తున్నాయి. అవి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని ఆక్సిజన్ రెడ్ క్రాస్లో అన్ని ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశాం, మీ అందరికీ తెలిసిందే. మరి ఒక్కొక్క ఆక్సిజన్ బ్యాంకులో 40 నుంచి 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి. మరి పంపించిన వెంటనే ఆల్మోస్ట్ 80% ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మొదటి రోజునే పేషెంట్స్ వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఆక్సిజన్ మీద ఉండాల్సి వస్తుంది. కోవిడ్ ఒక్కటే కాదు, తర్వాత ఈ
క్యాన్సర్ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు చివరి దశలో కూడా ఈ ఆక్సిజన్ అవసరం ఉంటుంది అందుకనే 13 జిల్లాల్లో 18 బ్లడ్ బ్యాంకులో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశాం ఇప్పటివరకు 500 కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేసి ఇంకా కనీసం 500 కాన్సంట్రేటర్లు కూడా విదేశాల నుంచి వస్తున్నాయి దీంట్లో ముఖ్యంగా రెండు రోజుల క్రితం తానా వాళ్ళు ఇచ్చిన 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు బ్లడ్ బ్యాంకులో మన ఆక్సిజన్ బ్యాంకులో పెట్టడం జరిగింది ఈ 200 ఆపి వాళ్ళు ఇచ్చినవి కూడా ఆక్సిజన్ బ్యాంకులకు వెళ్తాయి నాటా వాళ్ళు అలాగే ఇంకొకళ్ళు ఉస్మానియా గాంధీ కాకతీయ అల్యూమినియం అసోసియేషన్ వాళ్ళు కూడా 108 పంపిస్తున్నారు అది ఈరోజు చేరుతాయి అది నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్కి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి మనం రెడ్ క్రాస్లో గత 2 నెలల నుంచి కూడా హెల్ప్ లైన్ పెట్టేసి 100 డాక్టర్లు ప్రతినిత్యం మరి సర్వీస్లో ఉన్నారు మరి మెడిసిన్ కిట్స్ అయితే 132,000 మెడిసిన్ కిట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది తానా వాళ్ళు అలాగే తెలుగు అసోసియేషన్ మలేషియా వాళ్ళు సుమారుగా ఒక 40,000 కిట్లు మెడిసిన్ కిట్స్ పేషెంట్స్కి అందించడం జరిగింది అలాగే అనేక రకాలైన సంస్థలు ముఖ్యంగా వివోఐపీ అని అమెరికాలో ఉన్న ఒక పెద్ద టెలికామ్ కంపెనీ మనకి ఫ్రీగా ఆన్లైన్ హెల్ప్ లైన్ సర్వీస్ ఈ టెలిఫోన్ సర్వీస్ అందిస్తుంది అట్లాగే ఎంతోమంది మరి ముందుకు వచ్చి ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్కి దేశం మొత్తం మీద ఎన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉన్నాయో ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్లోనే అన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఉన్నాయంటే మీకు ఆశ్చర్య వేస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తున్న సర్వీస్ను చూసి మరి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం అయితే ఫస్ట్ వేవ్లో మైగ్రెంట్ వర్కర్స్కి మనం ప్రతి టోల్ గేట్ దగ్గర కూడా మనం ఒక టెంట్స్ ఏర్పాటు చేసి భోజనాలు వాటర్ అన్నీ ఇస్తుంటే హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు స్వయంగా చూసి ఆ ఒక ఆర్డర్ కూడా మనకి ఆ రోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒకటి ఇచ్చారు దాంట్లో రెడ్ క్రాస్ని ఇన్వాల్వ్ చేసి ఈ మైగ్రెంట్ వర్కర్కి సర్వీస్ చేయమని ఇందులో ఒక ఆర్డర్లో కూడా ఇచ్చారు లాస్ట్ ఇయర్ ఈ ఆర్డర్ వచ్చింది అది కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రెడ్ క్రాస్ సర్వీసెస్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మరి ఇంకా రెడ్ క్రాస్కి ఉపయోగపడితే ప్రజలకు ఉపయోగపడతామనే ఒక ఆలోచనతో మొన్నే సింగపూర్ వాళ్ళు 100 కాన్సన్ట్రేటర్లు ఇచ్చారు మళ్ళీ మనం పేషెంట్స్ని వీడియోస్ తీసి వాళ్ళు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారని వీడియోస్ తీసి మళ్ళీ పెడితే మళ్ళీ ఒక 100 కాన్సన్ట్రేటర్లు 12వ తారీఖు రాత్రి మళ్ళీ మనకు పంపిస్తున్నారు అది కాబట్టి ఈ మీ అందరూ కూడా ముఖ్యంగా పత్రికా మిత్రులందరూ కూడా చక్కగా వీటిని చక్కగా కవరేజ్ చేస్తున్నారు మీ దానివల్ల ఇంకెంతోమంది పేషెంట్స్ కూడా దీన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు మరి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1800-425-1234 ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా అర్ధరాత్రి ఫోన్ చేసినట్లయితే మరి 13 జిల్లాల్లో ఉన్న మా వాలంటీర్స్ వచ్చి మీ ఇంటి దగ్గరే ఆ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏర్పాటు చేస్తారని తెలియడానికి సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా ముఖ్యంగా మన జస్టిస్ గారు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి వారి చేతుల మీదుగా మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించడం చాలా సంతోషకరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే పరిడా గారు జనరల్ సెక్రటరీ గారు కూడా 2 నెలల నుంచి మరి పూర్తిగా ఈ అన్ని రకాల ఇవన్నీ సేవలు చేయడానికి కావాల్సిన ఆయన ఈరోజు వైజాగ్ పోర్ట్లో ఒక 200 ఆక్సిజన్ సిలిండర్స్ వస్తున్నాయి 40 లీటర్స్ అట్లా సింగపూర్ నుంచి వచ్చిన అన్నీ కూడా అట్లా అనేక రకాలుగా పరిడా గారు కూడా దగ్గరుండి చేస్తున్నారు ట్రెజరర్ డాక్టర్ వెంకటేష్ రెడ్డి గారు కూడా ఆయన ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు అలాగే డాక్టర్ సమర గారు మీరు తెలుసు 30,000 కిట్లు ఒక కృష్ణా జిల్లాలోనే ఇచ్చారు ఆయన మెడిసిన్ కిట్స్ ప్రతి మండలంలో ఇచ్చారు అలాగే డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు నెల్లూరు చైర్మన్ ఆయన అయితే మొబైల్ మార్చరీ వ్యాన్ పెట్టేశారు ఎవరు శవాల ఇప్పుడు కాదు ఫస్ట్ వేవ్లోనే శవాలు కూడా ఎవరు దానం చేయకుండా ముందు రాకపోతే ఆ పెట్టేసి నెల్లూరులో అనేక రకాలైన సేవా కార్యక్రమం వాళ్ళు చేస్తున్న సేవా భారతదేశంలో నెల్లూరు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఈ సేవా కార్యక్రమం అలాగే కృష్ణా జిల్లా కూడా చక్కగా ఉంది మా కృష్ణారెడ్డి గారు వీరు స్టేట్ ఎంసీ కమిటీ మెంబర్ కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జస్టిస్ గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ ముందుగా అందరికీ నా నమస్కారాంజలులు ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీలో వివిధ బాధ్యతలను చేపట్టినటువంటి పెద్దలందరికీ సభ్యులకు వాలంటీర్స్కి అలాగే ఈ పాండమిక్ పీరియడ్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీకి మద్దతుగా ఉండి వీరి యొక్క అవసరాల మేరకు అన్ని సదుపాయాలను అందిస్తూ మెడికల్ కిట్స్ కానివ్వండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానివ్వండి అందిస్తున్నటువంటి దాతలు అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాంజలులు ఈ మహత్తర కార్యక్రమంలో ఈరోజు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు
ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వారు ఇవాళ కాన్సన్ట్రేటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపించటం, అవి ఇవాళ నా చేతుల మీదుగా వివిధ కేంద్రాలకు అందించి అక్కడ నుంచి రోగులకు వెళ్ళేటట్టుగా వీటి చేస్తున్నట్టు అసోసియేటివ్ వారు చేయటం ఇది చాలా శ్లాఘనీయం. చూశాను రెడ్ క్రాస్ సొసైటీ మన ప్రెసిడెంట్ గారు వీడు ఇప్పటిదాకా వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ చూశాను, వివరించారు. చాలా గొప్ప సంకల్పంతో ఈ నీడ్ ఆఫ్ ది అవర్ ఈ క్రైసిస్లో వారు చేయటం, దానికి అందరి మద్దతు లభించటం నిజంగా మన అందరి అదృష్టం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం అందరం ముందుకు అడుగులు వేయాలి. ఈ పబ్లిక్ హెల్త్ పటిష్టం చేయడంలో ఇది ఒక నాంది కావాలి. ఇక ముందు ముందు ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈవెన్ ఇన్ హెల్త్ సెక్టార్ వీ షుడ్ హ్యావ్ ఏ పర్మనెంట్ స్ట్రాటజీ. దీనికి ప్రభుత్వము, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ క్రాస్ సొసైటీ ముందుండి పాల్గొని వీటిని మనం సాధించాలి. ఈరోజు అలాగే ఇలా ఎవరైతే మనం చూస్తున్నాం డే ఇన్ అండ్ డే అవుట్ పేపర్స్లో ఎంత అవస్థపడుతున్నారు ప్రజలు, ప్రభుత్వం ఇన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నారు, మన ఇండియన్ ఆరిజిన్ అసోసియేషన్స్ వివిధ దేశాల నుంచి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నా కూడాను మనం అవసరాన్ని మీట్ చేయలేకపోతున్నాం. చాలా అమానుషమైన పరిస్థితుల్లో కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి ఈ సరైన టైంకి మెడికల్ ఎయిడ్ దొరక్క. దీన్ని మనం అధిగమించాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే సొసైటీ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయాలి, తప్పదు అది. సోషల్ డిస్టెన్స్ పాటించమంటే ఎలుఫ్గా ఉండి ఎవరి పరిస్థితిని వారికి గాలికి వదిలేయడం కాదు, మానవతా దృక్పథంతో మన ప్రాథమిక హక్కుగా భావించి మనం అందరికీ చేయూత సమిష్టిగా ఇది సమిష్టి పోరాటంగా చేస్తే తప్ప ఇందులోంచి మనం బయటపడలేం. దానికి రెడ్ క్రాస్ సొసైటీకి చేస్తున్న సేవలకి అందరూ గుర్తించి వివిధ స్పాన్సరర్స్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళు మేము ఉన్నాము, మేము వీఆర్ ట్రస్టింగ్ యూ, యూ ప్రొసీడ్, విల్ సపోర్ట్ అని వాళ్ళు చేస్తున్నందుకు కూడా మనం చాలా గర్వించాలి. ఈ అవకాశం మరి రెడ్ క్రాస్ సొసైటీ వారు సద్వినియోగం చేసుకుంటున్నారు, వారు సేవలు అందిస్తున్నారు. మరొకసారి వారిని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ట్రిబుల్ జడ్జ్ గారు, చంద్ర డాక్టర్ వెంకటేశ్వర.